Sit. హాయ్ వాసు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు బ్లాక్అవుట్స్ వచ్చిన డేట్స్ నా నోట్స్లో ఉన్నాయి. వాసు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ. Just relax. Take a deep breath in. Inhale and exhale all your worries out. Follow my voice and look at the monitor. E-book, Nee Life. ఇవాళ డేట్ ఎంతో తెలుసా? ఆగస్ట్ 17. నిన్ను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేసిన రోజు గుర్తుందా? లాస్ట్ థర్స్డే. నీ మూవీ ఏ రోజు రిలీజ్ అయింది? జూలై 7th. వాసు, వాసు, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. నువ్వు నీ స్క్రిప్ట్ ఏ రోజు ఫినిష్ చేసావు గుర్తుందా? అక్టోబర్ 19. ఈరోజు ఏం జరిగింది వాసు? రేపు మార్నింగ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఎంత ట్రై చేసినా క్లైమాక్స్ రావట్లేదు. బాగా హెడ్ ఏక్ ఉంది. తర్వాత కమాన్ వాసు, ట్రై హార్డర్, గుర్తు తెచ్చుకో. తర్వాత ఏం జరిగింది? ఏం చేసావు? ట్రై హార్డ్ వాసు, యూ కెన్ డూ ఇట్. రోజీ ఎవరు? నీకేమవుతుంది? అమోర్ స్త్రీ వాసు, నా భార్య. రోజీ నీకు ఈ బెంగాలీ బుక్స్ ఇచ్చిందా? అప్పటికే పుస్తకాలు ఇంకా పబ్లిష్ అవ్వలేదు. అప్పటికే అంటే ఇది ఏ సంవత్సరం? 1969.
సింగ్ రా. కీజాలు, ఇలా ఎండలో కూర్చొని అందరినీ నీళ్ళు అడిగే బదులు నువ్వేళ్ళు పట్టుకోవచ్చు కదా. మేము బావిని అంటరాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా? నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి, లేదా నీలో ధైర్యం రావాలి. ఆడు పంచముడు, ఆడెలా బావిని ముట్టుకుంటాడు అంటే కింద జాతి వాడు. నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి, నేల కూడా కిందేగా ఉంది. వాడు తక్కువ కులమాడు అయితే దాహం తక్కువ వేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊర్లో పుట్టాడు, ఇదే ఊర్లో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పుట్టిన తిండినే నీ పిల్లలు తింటున్నారు. వాడు అంటరాని వాడు. అంటరాని వాడైతే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు? అపేచ్చుగా నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు. ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి. ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భారతం. ఓహో, దిగొచ్చాడు అంబేద్కర్! ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో, కొని చదువుతాం. రే, నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం. పొద్దు బాబు, నాకు నీళ్ళొద్దు, ఏమొద్దు, మేము పోతాం. ఇప్పుడు ఈ బావి కూడా అంటరానిది, వాడికే సొంతం. దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి, కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి. వాడి గుడిసె జోలికెళ్ళావో నీళ్ళెక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు. ఖబర్దార్! హమరే సాథ ఆ జాఓ.
ఒక తోట ఒకడికే పనిచేస్తుంది, ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది.